ముస్తాబాద్ మండల కేంద్రంలో కొంతమంది వ్యక్తులు ఎటువంటి అనుమతులు లేకుండా ఇంద్రమ్మ కాలనీలో భూమిని కబ్జా చేసి ఇండ్లు నిర్మించుకున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిటి నరసింహులు ఆరోపించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఇంద్రమ్మ కాలనీ 13 ఎకరాల 5 గుంటల స్థలంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్ల లేని నిరుపేదలకు 180 మంది లబ్ధిదారులకు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా పట్టాల పంపిణీ చేశారని అన్నారు. దీంతో పట్టణంలో మొత్తం 200కు పైగా నిరుపేదలకు పట్టాలు ఇచ్చారని వెల్లడించారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసే వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకుని అర్హులైన వారికి ఇండ్ల స్థలాలు అందించాలని నరసింహులు కోరారు. సిరిసిల్ల జిల్లా కేటీఆర్ గారి నియోగవర్గం ముస్తాబాద్ మండల మేదర్ గ్రామ పంచాయతీ గల ఇంద్రమ్మ కాలనీలో గత కాంగ్రెస్ పార్టీ 13 ఎకరాల 5 గుంటలు పల్చిలకు భూమి కేటాయించడం జరిగింది. దానిలో 300 ప్లాట్లు చేయడం జరిగింది. దాంతోపాటు అన్నగారు పొన్నం ప్రభాకర్ అన్న ఎంపీగా అతని చేతుల మీదుగా 180 పట్టాలు పంచడం జరిగింది. దాని తర్వాత ముస్తాబాద్లో చెరువు తీయకపోవడం, ఇంకా భేదవారు ఎవరన్నా ఉంటే వాళ్ళకు కేటాయించి మొత్తం మీదనైతే 200 పైచిలకు కేటాయించడం జరిగింది. కడమ ఏవైతే ప్లాట్లు ఉన్నాయో కబ్జాలకు గురవుతూ స్థానికంగా ఇక్కడ ఉండే కొంతమంది ప్రజాపతిని చెప్పుకునే వాళ్ళు మేమున్నామనే అహంకారంతో ప్లాట్లు ఎవరికి పడితే వాళ్ళు మీరు అమ్ముకుంటారు, మీరు కబ్జా చేసుకోండి అని వాళ్ళకు కేటాయించడం జరుగుతుంది. వాళ్ళు ఇష్టారాజ్యంగా అలాంటి ఎవరికి చేసినా కానీ చట్ట ప్రకారం చర్య తీసుకొని వాళ్ళపైన క్రిమినల్ కేసు చేసి లోపడేయాలని కోరుకుంటున్నాను. ఎంఆర్ఓ గారు గారిని జర మీ దృష్టి సాధించాలి దీని మీద. అలాగే ఈఓ గారు కూడా మీ యొక్క బాధ్యతగా మన గ్రామ పంచాయతీ మన ఆధ్వర్యంలో ఉన్నది కాబట్టిన మీరు అనేది కంపల్సరీ దీని మీద దృష్టి సాధించి ఎవరు కబ్జాలకు గురవుతారో వాళ్ళపైన ఇమ్మీడియట్లీ కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను.